వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేటి నుంచి సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు జనంలోకి వెళ్లనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్ర సాగనుంది. మరోవైపు నేటి నుంచి చంద్రబాబు ప్రజాగలం యాత్ర ప్రారంభం కానుంది. రోజుకు 3 నియోజకవర్గాల్లో బాబు యాత్ర చేపట్టనున్నారు. అటు ఈ నెల 30 తేదీ నుంచి పవన్ వారాహయాత్ర ప్రారంభం కానుంది. పిఠాపురం నుంచి పవన్ వారాహయాత్రను ప్రారంభించనున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో సీటు లొల్లు కొనసాగుతుంది. నిన్న జరిగిన కీలక మీటింగ్కు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఇటు వైసీపీలో జోరుగా చేరుకలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ హాట్హాట్గా మారిపోతున్నాయి. ఇదే అంశంకు సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ ఏపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలకు సంబంధించి, ప్రచారానికి సంబంధించి మాట్లాడుకునే ముందు షేక్ బాజీ గారు, గుడ్ మార్నింగ్ సార్. మొదట మీకు సార్ నమస్కారం. నమస్తే సార్. షేక్ బాజీ గారు, అసలు ఏం జరిగింది నిన్న భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశంలో? ప్రధానంగా మీ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు, ఎంపీ జీవెల్ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే హిందూపురం టికెట్ ఆశించిన సత్యకుమార్, వీళ్ళు హాజరు కాకపోవడం అనేది కొంత హాట్ టాపిక్ అయింది. అంటే టికెట్లు రాకపోవడం, బయట పార్టీల నుంచి వచ్చిన 5 టికెట్లు రావడం పైన కొంత అలక వహించారనేది ప్రచారం చర్చలో ఉంది. అసలు వాస్తవంగా ఎందుకు వాళ్ళు రాలేదు? మీ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది? సార్ ఒకటి నమస్కారం. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. అదేవిధంగా ప్యానల్ ఉంటాడు వేణుగోపాల్ రెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, మన విద్యాసాగర్ గారికి చూస్తున్న వీరసు కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఒకటి, నిన్న జరిగినటువంటి సమావేశంలో 6 పార్లమెంట్ సభ్యులు, జాతీయ నాయకులు శివప్రకాష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు, అదేవిధంగా ఇన్ఛార్జీలుగా అయిపోయినటువంటి అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు, పేరాల శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులతో కలిసి నిన్న ఎన్నికల వ్యూహం కోసం కూర్చోవడం జరిగింది. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి దొంగ ఓట్లు గాని, ఆనాడు ఉన్నటువంటి 3 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్ల అప్పుకు పెంచినటువంటి ఈ రాష్ట ప్రభుత్వ అసమర్థ అప్పుల పాలన గాని, అదే విధంగా ఏదైతే ఈ యొక్క ప్రతి అంశం కూడా, ఈ రాష్ట్రంలో అప్రజా వైఖరిలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా నిన్న తీర్మానాలు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో మాట, మీరు అన్నట్టుగా ఎవరైతే పెద్దలు, సోమీర్రాజు గారు గాని, అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు గాని, విష్ణువర్ధన్ రెడ్డి గారు గాని, వీరు 3 కూడా జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఉన్నారు. సోమీర్రాజు గారు ఢిల్లీలోనే ఉన్నారు. సత్యకుమార్ గారు నిన్న ట్విట్టర్ లో కూడా అండమాన్ నికోబార్ దీవులకి యూపీకి సహాయ ఇన్ఛార్జిగా ఉన్నారండి వారు. అవును, వారిని నా ట్విట్టర్లో పెట్టడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జీవీఎల్ నరసింహరావు గారు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు ఎన్నికల పరిణామంలో ఉత్తరప్రదేశ్ నుంచి వారు అక్కడ వ్యూహంలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సోమీర్రాజు గారు నిన్నటి వరకు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉన్నారండి. వీరందరూ కూడా ఇప్పుడు నేను రాకపోవడానికి కారణాలన్నీ కూడా రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. అంటే ఇంట్రెస్టింగ్ రాష్ట్ర పార్టీలో ఈ విషయాలు విశాఖపట్నంలో వర్క్ చేసుకున్నారు, విశాఖపట్నం రాకపోయినా అనకాపల్లి వస్తుందని అంచనాలు ఆయన ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచి కదిరి శాసనసభ నియోజకవర్గం చెందిన వ్యక్తి, అక్కడ నుంచి ఆయన టికెట్ ఆశించిన వాతావరణం. ఇక సత్యకుమార్ అయితే ఆయన, అలాగే పరిపూర్ణానంద, వీళ్ళిద్దరూ హిందూపురం ఎంపీ టికెట్ ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా మాకు వస్తుంది, పోటీ చేస్తామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్న వాతావరణం. అందుకు ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఎందుకంటే టికెట్లు ఆశించారు, వీళ్ళకి రాలేదు. సరే, మీ ఈక్వేషన్స్ ఇంటర్నల్గా మీ సర్దుబాట్లకు సంబంధించి నేను ఏమైనా ప్రశ్నించాలను, దానివల్ల ఈ సందర్భం తలెత్తింది. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన స్థానాల్లో, సరైన వ్యక్తులకి ఖచ్చితంగా అన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి చేస్తుందండి. అందరూ ఆశిస్తామండి, కొందరికి మాత్రమే దక్కుతాయండి. 175 సీట్లు ఉంటే 2000 మంది అప్లై చేశారండి. 2000 మందికి 175 సీట్లు పంచలేం కదండి. దాన్ని బట్టి చేసుకునేటువంటి పరిస్థితి చేస్తాం. రాజకీయ వ్యూహాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రాంతాలను బట్టి, అభ్యర్థి యొక్క గెలుపోవటంను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. అన్యాయం జరగాల్సిన పరిస్థితి వస్తే దాని తగ్గట్టుగా న్యాయాన్ని కూడా పార్టీ చేస్తుందండి. అదే భారతీయ జనతా పార్టీ అండి. ఓకే, రైట్. తిరుణి వేణుగోపాల్ గారు, మేమంతా సిద్ధం అన్న బస్సు యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మీరు సిద్ధం సభలని, పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం అయినప్పటికీ కూడా తర్వాత 2
3-4-5 తర్వాత జరిగిన సిద్ధం సభల్లో పబ్లిక్ కూడా బాగా వచ్చారు. రెండోది, ఆల్రెడీ మీరు గడప గడపకు వైసీపీ అంటూ డిసెంబర్ నుంచే పెద్ద ప్రోగ్రాం తీసుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఈ బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు? సతీష్ గారు, మీకు అదే విధంగా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తోంది సార్, వేణుగోపాల్ గారు చెప్పండి. సతీష్ గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారికి, బీజేపీ నాయకులు బాజీ గారు, షహీక్ బాజా గారికి, బాజీ గారికి, అదే విధంగా టెన్టీవీ ప్రేక్షకులందరికి శుభోదయం, నా నమస్కారం. నమస్తే అండి. సతీష్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా దాన్ని పూర్తిగా ఆయన ఏదైతే విశ్లేషించి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పోయే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అనినిత్యం ఏదైతే ప్రజల్లో ఉండాలి, అదే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి వాళ్ళ ఇండ్ల వద్దకే పోయి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ కానీ, అదే విధంగా ఆర్బీకే సెంట్రల్ కానీ, అదే విధంగా నాడు నేడు స్కూల్ కానీ, అదే విధంగా డిజిటల్ లైబ్రరీలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క అది రాష్ట్ర ప్రజలకు చేరువగా ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దాని ద్వారానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏదైతే 4 సభల్లో చెప్పినప్పుడు కూడా, ఈ 4 సిద్ధం సభల్లో ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాలో కానీ సిద్ధం సభలు పెట్టినప్పుడు, 4 సభలు పెట్టినప్పుడు కూడా వీటి గురించే చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తుంటే, పేదవాడి పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చూస్తుంటే, ఈ దుష్ట చతుష్టం సంక్షేమం పేదవాడికి వెనుజులు అయిపోతుందో, జింబాంబు అయిపోతుందో, శ్రీలంక అయిపోతుందని చెప్పి విమర్శిస్తారు. అదే విధంగా సెంటు భూమి ఇస్తే పేదవాడికి ఆ సెంటు భూమి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు దాదాపు 240 కేసులు వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం, 32 లక్షల ఇల్లు స్థలాలు ఇచ్చి వాటికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అడ్డుకోవడం చూసాము. ఇవన్నీ ఈరోజు సిద్ధం సభ ద్వారా ఏదైతే 4 సభలకి దాదాపు 15 లక్షల పైన ఒక్కొక్క సభకు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా రావడానికి ఇంకా టైం లేదు మనకు, అంటే ఆ టైం పెట్టేసి లాగడానికి. అందుకని ఇప్పుడు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం ఏదైతే 4 సభలు పోతే ఇంక 21 సభలు ఉన్నాయి, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ విషయాల్లో కానీ, అభివృద్ధిలో, రోడ్ల విషయం ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి, రోడ్లు వేయలేదు, ఆ రోడ్ల గురించి చెప్పడం కానీ, ప్రాజెక్టుల గురించి చెప్పడం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి, పరిశ్రమల గురించి కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతవరకు న్యాయం చేసిందో చెప్పుకుంటూ, గత ప్రభుత్వాలు ఏ విధంగా అన్యాయం చేసిందని, అదేవిధంగా విద్యలోను వైద్యంలోను ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని చెప్పేసి ఈరోజు ప్రజల్లో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేపడుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే 2014 ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఇచ్చి ఆ హామీలు ఏ విధంగా పక్కన పెట్టాయో కూడా చూసారు, వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రజాగలం అని పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు అందరూ కలిసి ప్రజాగలం ద్వారా దాదాపు 5 లక్షల మంది జనం వచ్చినారని భుజాలు జరుపుకున్నారు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలైనా కానీ, మేమైనా కానీ ప్రజలు ఆశించాం, ఈ ప్రజాగలంలో వీళ్ళు ఏం చెప్పబోతారు రాష్ట్ర ప్రజలకి? ఈ రోజు అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, రాయలసీమలోనే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ప్రచార సంఘం పూరించబోతున్నారు ఒక రకంగా. ఎందుకంటే ఇప్పటి వరకు అప్పుడప్పుడు రా కదలిరా సభలు చంద్రబాబు నాయుడు నిర్వహించిన, సిద్ధం సభలు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన, ఇదనేది ఇది కీలకమైంది. ఇక సిద్ధం అయ్యావు అంటూ జనంలోకి ఇద్దరు నేతలు పోతున్నారు, రెండు రాయలసీమ వేదికగా పోవడం, రెండు పక్కపక్క జిల్లాల్లోనే ఈరోజు రెండు అటు ప్రజాగలం యాత్ర కానీ బస్సు యాత్ర కానీ ఉండటం. విద్యాసాగర్ గారు, మేమంతా సిద్ధం అంటూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు, అలాగే మీ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగలం పేరుతో యాత్రకు సిద్ధమయ్యారు, మరి యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సతీష్ గారు, నన్నా మిమ్మల్నే సార్, విద్యాసాగర్ గారు వినపడలేదు.
అది అయిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా చూతా ఉంటది అండి. దాన్నే మళ్ళీ సిడి ఫైల్ లాగా తయారు చేసుకుని మళ్ళా మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన ఉంది, ఏం జరిగింది ఏం జరగలేదు అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది. 2014 నుంచి 2019 ఏం జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఎంత విధ్వంసం జరిగింది అనే దాని మీద ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. మనం ఎంత చెప్పుకున్నా లేనిది రాదు, ఉన్నది పోదు. కాబట్టి ఊరికే మనం ఊరికే గ్రామ్ఫోన్ రికార్డ్ వేసుకొని అరగ తీసుకోవడం కంటే కూడా మనం ఏం చేసాం తప్పులు, మనం ఎక్కడ మైనస్ చేసామనేది ఒకసారి వైసీపీ వాళ్ళు సర్దుకుంటే దానికి మాట్లాడితే బాగుంటది. రెండోది సిద్ధం సభలు గ్రాఫిక్లుగా జిమ్మిక్కులుగా చేసి దాని మీద గ్రీన్ బ్యాట్లు వేసుకొని లేని రాని జనాన్ని లేని జనాన్ని ఉన్నట్టుగా ఒక్కడ వన్ ఇంటూ టెన్ వేసుకొని చూపించిన గ్రాఫిక్లు అంతా కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు. దానికోసము ఆర్టీసీ ఆదాయాన్ని ఎంత దెబ్బగొట్టారో, ఆర్టీసీని ఎట్లా వాడుకున్నారో, ఆర్టీసీని సర్వనాశనం ఏం చేశారో, లేకపోతే ఆ కార్యక్రమాల్లో మందు ఎంత పోసారో, ప్రజలు ఏమయ్యారో అందరికీ ప్రజలందరికీ తెలుసు. మనం పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నేను చూడలేదు అనుకుంటే తప్పదు. ప్రజలు ఇదే తిరుపతిలో ఆయన ఉన్నారు, ఇదే తిరుపతిలో నేను ఉన్నాను. ఏమైనా మాట్లాడితే ఏదేదో మాట్లాడతారు. సెంట్రల్ స్కీములు అన్ని తీసుకొని వచ్చేసి, సెంట్రల్ ఫండ్స్ అన్ని తీసుకొని వచ్చేసి వీలు చేసినట్టుగా మాట్లాడుతారు. ఎగ్జిక్యూషన్ ఇక్కడైతే సెంట్రల్ ఫండ్స్ తో వీలు చేసినట్టుగా మాట్లాడుకోవడం అంటే ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకోవడం అన్నది వీళ్ళు చేసేటటువంటి అధర్మ ప్రక్రియ. ఇదంతా కూడా అధర్మ ప్రక్రియ. తిరుపతి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, రాష్ట్ర ప్రభుత్వంగా మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది కదా, మేమే చేసాం. నిధులు ఎవడదో అభివృద్ధి ఎవడదో. అందుకోసం అన్నాను, ఎవడికో పుట్టిన కొడుకు నా కొడుకుగా దత్త స్వీకరించడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఇవ్వటం ఉండదు. కమ్ టు ద పాయింట్, ఈ ప్రచారం అన్నది 100% ప్రచారం. ఎవరెవరు ఏ పార్టీలు ఆ ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. ప్రచారంలో ఏదైతే విమర్శలకు బదులు ఎదురుదాడి, ఇది మనం సతీష్ గారు మీరు కూడా జర్నలిజం లో ఒక 20 ఏళ్ళు ఉన్నారు, నేను జర్నలిస్ట్ గా పరిచయం వాడి, నేను 20 ఏళ్ల క్రితం ఇవ్వ రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శకు ప్రతి విమర్శే తప్ప దాడి ఉండేది. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు పిల్లల్లో గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు, విమర్శ చేసే పరిస్థితి లేదు, విమర్శ చేస్తే విమర్శను తట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. విమర్శ చేసిన వాళ్ళు ఏ రకాలుగా ఎంతమంది ఇబ్బంది పడ్డారన్న విషయం మనం అంతా చూసాం. ఏ తిరుపతిలో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళవి హోటల్స్ ఎందుకు పూజ చేశారయ్యా, ఆ కొన్ని మాత్రమే ఆ 4-5 ఎందుకంటే తెలుగుదేశం సపోర్ట్ చేశారు. ఇదే తిరుపతిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఎంత చండాలంగా ఎంత నీచంగా జరిగాయో సాక్ష్యం ప్రపంచం అంతా చూసింది. ఇదే తిరుపతి బై-ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ లో ఎంత నీచంగా ఘోరంగా పరిమాణంగా నిర్వహించారు. మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు అటు ముఖ్యమంత్రి మాట్లాడినా, మీ పార్టీ అధినేత మాట్లాడినా, ఇప్పటి నుంచి మాట్లాడే ప్రతి వాళ్ళను పబ్లిక్ చాలా సీరియస్గా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళు మేము 99% పైగా హామీలు నెరవేర్చాం మేనిఫెస్టోలో, మీకు మంచి జరిగిందని అనిపిస్తే ఓటు వేయండి, ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి అడగట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, మొత్తం అభివృద్ధిని పడకేసేశారు, రోడ్లు నిర్వహణ సరిగ్గా లేదు, శాంతి భద్రత సరిగ్గా లేవన్న అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా యాత్రలు అవే వస్తాయి, కొత్తగా వచ్చేవేమి ఉండవు. రేపొద్దున ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అంటే ఏది కరెక్ట్ ఏది కాదని. మీ పార్టీల మధ్య ఆరోపణలు ఏ విధంగా ఉన్నా చూద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు అనేది మనం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఒక్క నిమిషం సార్, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. షేక్ బాజీ గారు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరో 7 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు అభ్యర్థులను ప్రకటించేశారు. నిన్నటి వరకు పెండింగ్లో ఉన్న అనకాపల్లి లోక్సభ స్థానాన్ని కూడా మంత్రి బూడి ముత్యాలనాయని అభ్యర్థిగా సమన్వయకర్తగా ఆ పార్టీ అనౌన్స్ చేసేస్తుంది, క్లియర్ అయిపోయాయి. కానీ భారతీయ జనతా పార్టీకి కూటమిలో కేటాయించిన ఈ 10 స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా కొంత కొనసాగుతుంది. అది ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి, ఈరోజు రేపట్లో మొత్తం 11 స్థానాలండి భారతీయ జనతా పార్టీకి కేటాయించిన స్థానాలు, 11 స్థానాలు. ఈ 11 స్థానాలు కూడా అనౌన్స్ అవుతాయండి. ఆ 11వ స్థానం రాజమండ్రి రూరల్ తంబళ్ళపల్లి కమిటీ రాష్ట్ర స్థానం, ఆ 11వ స్థానం రాజమండ్రి రూరల్ తంబళ్ళపల్లి ఏదైనా అవ్వచ్చండి.
ఎందుకు ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడుగుతున్నానంటే, ఓకే తినబోతు రుచులు ఎందుకు, ఓకే మీరు తినిపిస్తే మేము తినడానికి లేము, కానీ ఇక్కడ రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే, రాజమండ్రి రూరల్ విషయంలో జనసేన టీడీపీ మధ్య కొంత గందరగోళం ఏర్పడింది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం, గోరంట్ల బుజ్జయ్య చౌదరి అక్కడ ఉన్నారు, కందుల లక్ష్మీ దుర్గేష్ ముందు నుంచి వర్క్ చేసుకున్నారు. అయితే అటు మార్పులు చేర్పుల్లో భాగంగా ఫైనల్గా రాజమండ్రి రూరల్ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బుజ్జయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీ ఫిక్స్ చేసింది. దాంతో కందుల లక్ష్మీ దుర్గేష్ నిడదవోలు వెళ్ళారు. అంటే ఎంత హైడ్రామా నడిచింది ఆ సీటు విషయంలో. ఇప్పుడు సోమవీర్రాజు నేను పోటీ చేస్తానని ఆ సీటు అడుగుతున్నారు, ఆ సీటు వదులుకునే వాతావరణం జనసేన టీడీపీ వైపు ఉన్నాయా, సానుకూల సంకేతాలు ఏమైనా ఉన్నాయా? సర్దుబాటులు లేకపోతే మార్పులు చేర్పులు, ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడి వారు మాకు సమాచారం ఇచ్చిన తర్వాత మేము మీకు సమాచారం ఇవ్వగలుగుతాం సార్. ఓకే, నేను ఆ బాధ్యతల్లో ఎక్కడా లేను కాబట్టి 11వ సీటు ఏదనేది ఆంధ్ర రాష్ట్ర యొక్క మా యొక్క పొత్తులో ఉన్నటువంటి ఆలోచన ధోరణి సమన్వయంగా చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అంశాలు తేడా వచ్చేటువంటి అంశాలు కలిసి ఖచ్చితంగా సమాచారం ఇస్తున్నాను కదా. నేను మీకు సమాచారం ఇస్తున్నాను కదా, 11వ స్థానం రాజమండ్రి రూరల్ లేదంటే తంబలపల్లి, ఈ రెండిట్లో ఒకటి అవుతుంది, అది అది పక్క. మీ సమాచారాన్ని మా పెద్దలకు తెలియజేస్తాను, మీ దగ్గర ఉన్నటువంటి మీ పెద్దల మీ పెద్దల ద్వారా నాకు ఆ సమాచారం వచ్చింది, మళ్ళీ మీరు తెలియజేసేది. మాట్లాడండి బాజీ గారు, ప్లీజ్ మాట్లాడండి సార్. ఒక్కటి సార్, ఒక్కటి రాష్ట్ర రాజకీయాల్లో వారు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు చెప్తున్నట్టుగా వారు అనాల్సినటువంటి మాట నేను మీకు సూచించేస్తాను సార్. ఒక బలమైనటువంటి ప్రజలకు ఉపయోగం చేసినటువంటి నాయకుడు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో నేను ఇన్ని మీకు చేశాను, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంకా అద్భుతంగా చేస్తాను, మీ సహకారం నాకు కావాలి అని బల్లగుద్ది అడగాలండి. నీరస పడినటువంటి నాయకుడు, ఇక గెలవలేనటువంటి ఆలోచనకు వచ్చిన నాయకుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను చేయగలిగింది చేశాను, మీకు దయ ఉంటాయండి లేకపోతే లేదు, ఇది నీరస పడినటువంటి వాడు ఓడిపోతున్నటువంటి వాడు అని చెప్పేటువంటి మాట. ఇందాక మా సోదరుడు విద్యాసాగర్ రావు చెప్పినట్టు గ్రామ పౌన్ రికార్డు ఉంది సార్, 5 సంవత్సరాలు వేసే రికార్డు. 19 నుంచి చేసినటువంటి యుద్ధం తర్వాత, 24 వరకు జరిగినటువంటి యుద్ధాల తర్వాత, రాష్ట్రంలో పాడైపోయినటువంటి ప్రజల బతుకుల ఆర్థిక స్థితి తర్వాత, ఇంకా సిద్ధమంటే ప్రజలు బెంబేలెత్తున్నారు, ఇంకా దేని మీద సిద్ధం, ఇంకేం మిగిలింది నాయన, మా దగ్గర ఇంకేం మిగిలింది, నీకు ఇంక ఇవ్వడానికి ఒక్కసారి అన్నందుకు ఇచ్చినందుకు మా కర్మ కడుపు అంతా కాలిపోయిందని చెప్పాను. ఇక్కడ ఒక మాట ఉందండి, 5 సంవత్సరాల పాటు వారు చెప్పే మాట ఆయన గ్రామ పౌన్ రికార్డు అన్నాడు. ఇదివరకు పాత గ్రామ పౌన్ రికార్డు ఉండేది, ఎప్పుడు మనం వినేవాళ్ళం చల్లని రాజా ఓ సందమామ, చల్లని రాజా ఓ సందమామ, ఓ సందమామ, ఓ సందమామ అని ఒకటే పాట వస్తుండేది. అట్లాగే 5 సంవత్సరాల పాటు ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ చేయని చేసినవి ఏది కేంద్రం నుంచి ఇచ్చిన నిధులన్నింటినీ కలిపి మేం చేశామని, ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగేది, వాళ్ళు కనుక సరైన నిధులు ఇచ్చినటువంటి రైల్వే ప్రాజెక్టు కానీ కేంద్ర సహకారం సరైన రీతిలోనే మాకు అందింది, ఇంకా కొంత చేయాల్సి ఉందని అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. బాజీ గారు తీసుకున్న దానికి అబద్ధం చెప్పకుండా వాళ్ళు మాకు వచ్చింది అని చెప్పారు. ఇదే విధంగా ఏం చెప్పాలంటే, ఇది కేంద్రం ఇచ్చింది, ఇది రాష్ట్రం ఇచ్చింది అని చెప్పుకోవడానికి రాష్ట్రం వాటాలు ఆఖరికి ఇళ్ల విషయంలో గానీ, ఇంట్లో నీళ్ల విషయంలో గానీ, ఆ ముందున్నటువంటి లైట్ విషయంలో గానీ, ఇంటి ముందు వేసే రోడ్డు విషయంలో గానీ, ఆ ఇచ్చే గ్యాస్ విషయంలో గానీ, ఆ పెట్రోల్ వాహనదారు కొట్టుకునే పెట్రోల్ విషయంలో గానీ కేంద్రం నుంచి ఇచ్చినటువంటి అవకాశాలని ప్రజలకు దక్కకుండా చేసింది. ఆఖరికి పంచాయతీకి ఇచ్చిన నిధుల విషయంలో గానీ, పంచాయతీ బీచింగ్ లో కొట్టుకున్న పెనాయిల్ డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకున్నటువంటి పరిస్థితి, విద్యా సంస్థల్లో వైద్య ఆరోగ్యాలయాల్లో జీపీ అప్పుల్లో ఉద్యోగస్తుల డబ్బుల్లో రాష్ట్రంలోటువంటి పేదల యొక్క ఆలోచనలో పెంచినటువంటి కరెంటు బిల్లుల్లో పెంచినటువంటి బస్ ఛార్జీల్లో పేదల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఆక్కుంది. ఒక పక్కన అమ్మఒడి అంటూనే ఒక పక్కన నకిలీ మద్యాన్ని ఇచ్చి తల్లుల తాళ్లు దింపినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ప్రజలు ఆలోచించుకుంటారండి, అది చూసినట్టు వాళ్ళని చెప్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. వేణుగోపాల్ గారు, అటు బీజేపీ టీడీపీ విమర్శలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? కొత్తగా చెప్పేదేముంది? ఎప్పటి నుంచి గ్రామ ఫోన్ రికార్డులాగా ఇదే చెప్తున్నారు, కొత్తగా చేసిందేముంది? ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఖచ్చితంగా ప్రజలు మా వైపే వస్తారు అంటున్నారు విద్యాసాగర్ గారు, షేక్ బాజీ గారు. సార్, ఈరోజు
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేకే కదా ఈ రోజు వీరందరూ కలుపుతున్నది. ఏదైతే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓట్లు చీలకూడదు వీళ్ళకి ప్రతిపక్షాలకి అని చెప్పేసి ఒక సాగు చెప్పి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయకపోతే ఏ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీ అనుకుంటే చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎదుర్కోలేడా? ఎందుకు ఎదుర్కోలేకపోయాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఒంటరి చేసి ఈరోజు ఈ మూడు రాజకీయ పార్టీలు ఏదో వీళ్ళు సాధిస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఈరోజు కేంద్రం గాని కాగ్ రిపోర్ట్లు కానీ తలసరి ఆదాయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 17వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9వ స్థానానికి ఏ విధంగా వచ్చింది అంటే అవన్నీ తప్పు రిపోర్ట్ల. జిఎస్డిపిలో జగన్మోహన్ రెడ్డి గారు 1st ప్లేస్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు 22వ స్థానంలో ఉన్నారు, అవన్నీ తప్పు రిపోర్ట్ల. పారిశ్రామిక వృద్ధి రేట్లో చంద్రబాబు నాయుడు 22వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3వ స్థానంలోకి రావడం, ఇవన్నీ తప్పు రిపోర్ట్ల. కేంద్రంలో కాంగ్రెస్ ఇచ్చిన రిపోర్ట్లు అవన్నీ ఇవన్నీ అభివృద్ధిగా కనపడలేదా వీరికి? ఈరోజు 127 పెద్ద పరిశ్రమలు, 67,000 కోట్ల పెట్టుబడులతో 85,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము చెప్పడం కాదు, కేంద్రం ప్రకటించిన లెక్కలు. ఈరోజు 10 లక్షలు 11 లక్షలు అని అప్పులని చెప్తున్నారు, అది కూడా చెప్తాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే ఏదైతే సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 485,490 కోట్ల అప్పు ఉంది, అదే విధంగా ఏదైతే ప్రభుత్వ గ్యారంటీ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు 144,000 కోట్లు ఒకటి, 64,000 కోట్లు టోటల్ 651,000 కోట్లు. అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసింది 238,000 కోట్లు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది 153,000 కోట్లు. మా ప్రభుత్వం చేసింది 259,000 కోట్లు, కలిసి 651,589 కోట్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రకటించింది. ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు పసలేదా రూపంలో బురదల్లే కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇప్పుడు వీళ్ళు టీడీపీ వీళ్ళు చెప్తున్నారు ఏదో మోడీ గారు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం జనసేన ఏ విధంగా ఆడుస్తుందని 175 నియోజకవర్గాలు వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఎమ్మెల్యేనా ఎంపీలా అని తేల్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. అమిత్ షా నాకు చెప్పితే నేను ఎమ్మెల్యేనా ఎంపీనా అని ప్రకటిస్తానంటే ఏ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బాలిస బతుకు బతుకుతాను చూసి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వీళ్ళకి స్వతంత్రంగా పార్టీలో వీళ్ళు ఎమ్మెల్యేనా ఎంపీనా కూడా డిసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మోకలడ్డుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి రెండు రాజకీయ వేణుగోపాల్ గారు. విద్యాసాగర్ గారు. సార్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అదే పదం వాడుతున్నా, అంటే అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్తున్నారు. రెండోది ఇంకా సీట్లు కూడా కేంద్రంలో ఉన్న పెద్దలే డిసైడ్ చేసే వాతావరణం ఇక్కడ కూటమికి ఉంది. ఒకటి సార్, సీట్లు ఎవరు డిసైడ్ చేసుకుంటే వాళ్ళకెందుకు, వాళ్ళు ఎవరు ఆ మాట అడగడానికి? ఒకటి, అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు తిప్పి తిప్పి మరలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులపై కూడా మీరు బీజేపీ కామెంట్స్ చేశారు. ఆ ఇల్లు మీకు ఎంత దూరం, మీ ఇల్లు మాకు అంతే దూరం అంటారు వైసీపీ నేతలు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు విద్యాసాగర్ గారు, అధికార పార్టీకి అధికార పార్టీ ప్రతిపక్షాలకు చాలా తేడా ఉంటది. రెండు పొలిటికల్ పార్టీలే, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం వేరు, ప్రతిపక్ష పాలకులు ఉండవేరు. అసలు పొత్తులే తప్పు అనుకుంటే 2004లో మాట్లాడండి ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు ఒత్తులే తప్పు అన్నట్టుగా అని మీరు అనుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు పెట్టుకున్నటువంటి పొత్తుల గురించి ఒకసారి వివరణ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు, ఆ రోజు ఆయన పొత్తు పెట్టుకొని ఉండకూడదు అని చెప్పి మీరు మాట్లాడండి. అంటే పొత్తులు తప్పు అనడం లేదు, ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకున్నారు అంటున్నాము, దానికి దీనికి తేడా. ఆ రోజు కూడా అదే మాట్లాడుతున్నా నేను, ఆ రోజు కూడా అదే మాట్లాడుతున్నా, పొత్తులు పెట్టుకోవడమే ఎదుర్కోవడమే అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారిని, రాజశేఖర గారు చంద్రబాబు ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం మజ్లిస్
నాలుగు పార్టీలతో పొట్టు పెట్టుకున్నారు ఆ రోజు ఆయన. అది ఒప్పుకొని మీరు మీ మీ సాక్షి పేపర్ మీదనో సాక్షి టీవీ ఛానల్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మీరు ఏదైతే ప్రచారం నుంచి లెగసీని తీసుకుంటున్నారో, ఆ లెగసీని మీద మీరు పునాదులు ఏదైతే కట్టుకున్నారో ఆ రోజు ఆయన చేసిన తప్పు ఫోటో పెట్టుకుని ఉండకూడదు అని చెప్పి ఈరోజు పొత్తులు విమర్శించండి. ఒకటి. రెండోది, ఈ రెండోది మనం భారతదేశంలో మొత్తం అంతా కూడా భారత హిస్టరీలో ఎక్కడైనా సరే ఒక్క పాకిస్తాన్ తప్ప, ఒక్క పాకిస్తాన్ తప్ప ఇంక్లూడింగ్ దేశంలో ఒక విపి సింగ్ టైంలో తప్ప, ఆ రోజు కూడా విపి సింగ్ అప్పు పెట్ట బంగారు తాకట్టు పెట్టుకున్నాడు ఆయన. అంతేగాని ఈ రోజు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్లు ఇవన్నీ తాకట్టు పెట్టేసి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రణాళిక. బీజేపీ టీడీపీ ఆరోపణలు ఏ విధంగా ఉన్నా కేంద్రం చెప్పిన లెక్కలనే అటు వేణుగోపాల్ గారు ప్రస్తావిస్తున్నారు. నిజంగా కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలు అవే పార్లమెంట్ లో చిన్న చిన్న క్లారిఫై ఇస్తాను మీకు. కేంద్రం ఇచ్చే లెక్కలు కేవలం ఎఫ్ఆర్బిఎం కు ఆర్బిఐ కింద పరిధికి వచ్చేటట్టు మాత్రమే. ఓకే. కానీ కార్పొరేషన్లు తీసుకునేది పరిమితికి మించి అప్పులు తీసుకుంటున్నప్పుడు మరి కేంద్రం నుంచి అభ్యంతరం ఉండాలి కదా. కేంద్రం ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదు. ఇక్కడ ఉన్న రాష్ట్రపతి చెప్తుంది సతీష్ గారు ప్రభుత్వానికి బాండ్లు ఇష్యూ చేసి తిరుపతిలో జరిగింది. ఓకే. వేణుగోపాల్ గారు, బాజీ గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ బాజీ గారు. మనం ఓవరాల్ గా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఆల్రెడీ హీట్ గా ఉంది. కానీ ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా పక్కపక్క జిల్లాల్లో చిత్తూరు ఇటు కడప రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి యాత్రలకు ప్రచార పర్వానికి తెరలేపుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు, ఎలాంటి సవాళ్లు ప్రతి సవాలు విసురుకుంటారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 30 నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ లిస్టుకు సంబంధించి ఈరోజు సాయంత్రం కల్ ఖచ్చితంగా స్పష్టత వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత షేక్ బాజీ గారు చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో.